కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరుట్లపల్లి జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిర్మాణ పనులు అసంతృప్తిగా నిలిచాయి. ఇన్ఛార్జ్ హెచ్ఎం శేఖర్ మాట్లాడుతూ నిధులు లేక కాంట్రాక్టర్ పాఠశాల పనులకు మధ్యలోనే వదిలేసి వెళ్లారన్నారు. కిటికీలు పూర్తి చేయలేదని, కనీసం పాఠశాలకు సరిపడా బెంచీలు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నమస్కారం, నా పేరు డి శేఖర్. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరడపల్లి. మా పాఠశాల లోపల సమస్యలు ప్రధానంగా తీసుకున్నట్లయితే, పాఠశాల భవనం అనేది కొంచెం అసంపూర్తిగా ఉంది. దానితోటి పిల్లలకి చాలా అసౌకర్యంగా ఉన్నది. మరి ఎందుకంటే ఆ బిల్డింగ్కి సరిపడినటువంటి నిధులు లేక కాంట్రాక్టరు మధ్యలోనే బంద్ చేసుకోవడము, తద్వారా అది పాఠశాల భవనం అనేది అసంపూర్తిగా పెయింటింగ్ లేకుండా, తర్వాత డోర్స్ కానివ్వండి, కిటికీలు కానివ్వండి లేనటువంటి పరిస్థితి. మరి పిల్లలకు కూడా సరిపడేంత ఫర్నిచర్ కూడా లేదు. ఈ రకంగా అరవకురమైనటువంటి వసతుల మధ్యనే పిల్లల యొక్క చదువులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం, తర్వాత యూడైస్ లోపల కూడా ప్రతి సంవత్సరం మరి మేము సమాచారాన్ని ఆ నివేదిక రూపం లోపల సమర్పించడం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా సమస్యగానే ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు ఉంది. పాఠశాలకు వచ్చేటటువంటి నిధులు కూడా అరకొరగా ఉన్నాయి. కాబట్టి వాటితో కనీసం ఎలాంటి మౌలిక వసతులు కల్పించేటటువంటి పరిస్థితి కూడా లేదు. సో కాబట్టి దీన్ని మరి ఉన్నతాధికారులు మరి ఈ సమస్యను పరిశీలించి మరి పిల్లలకు తగినటువంటి వసతులు మరియు బిల్డింగ్ను పూర్తి స్థాయిలోకి